11, నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. షామీర్పేట్ మండలం బొమ్మిరాసిపేట గ్రామానికి చెందిన కంచుగట్ల నగేష్తో మంగకు 5 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి 2 పిల్లలు కూడా ఉన్నారు. కాగా అదే గ్రామానికి చెందిన శ్రీలతతో భర్త నగేష్ అక్రమ సంబంధం పెట్టుకుని తనను శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడని బాధితురాలు పలుమార్లు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టినా భర్త తీరు మారకపోగా విషయం పెద్దది కాకూడదనే ఉద్దేశంతో భర్త నగేష్ భార్య మంగకు దెయ్యం పట్టిందని అందర్నీ నమ్మించి ఒగ్గు మల్లేష్ అనే మంత్రగాడి సాయంతో మంగను బెల్ట్తో కొట్టి చిత్రహింసలు పెట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితుల్ని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. 10 ఇయర్స్ క్రితం మ్యారేజ్ అయింది. ఆమెకు 2 ఆవిడ కవల పిల్లలు. అయితే గత 5 ఇయర్స్ నుంచి ఆమె భర్త నగేష్ అంటే ఆయన వేరే ఆమెతోటి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకొని ఆమెను వేధించడం జరుగుతుంది అనేది ఆమె ఆరోపణ. అయితే దాని మీద పంచాయతీ కూడా జరిగిందంట. ఆ పంచాయతీలో నువ్వు ఎప్పుడైనా రెడ్ హ్యాండ్గా పట్టుకున్నావా, పట్టుకుంది మన ఎందుకు నిందలేస్తున్నావు అది అన్నందుకు పోయిన దసరా రోజు ఈ ఇతను ఆమె భర్త నగేష్ మరి ఆమె కీపు ఇద్దరు ఒకటే ఇంట్లో ఉన్నప్పుడు ఆమె పట్టుకుని అక్కడ గొడవ చేయటం జరిగింది. గొడవ జరిగినప్పుడు ఆమె పుస్తల దాడు పోయింది. అయితే ఆ పుస్తల దాడు ఆమెనే కీపు గుంజుకున్నది అనేది నడల ప్రధానమైన ఆరోపణ. అప్పటి నుంచి ఆమె నా పుస్తల దాడు ఆమె తీసుకున్నది, నా పుస్తల దాడు ఇప్పేయట్లేదని ఈయనతో గొడవ పెట్టుకోవటం, దాంట్లో ఈయన అంటే ఆమె అతనితో దగ్గర కూడా తీసుకుపోవడం జరిగింది. ఆ తర్వాత ఒగ్గు మల్లేష్ కొలండుపాక అతని దగ్గరికి ఆమెను తీసుకుపోయి అయ్యి మంత్రిస్తే తక్కువగా లేదు అని మళ్ళీ చెప్తే మన 18 నాడు ఉదయం 10 గంటలకు వచ్చి అవి నిమ్మకాయలు తీసుకొచ్చి మంత్రిచ్చి అయిన చేసి రాత్రి ఫస్ట్ వేప దాంతో కుట్టి అట్లా కూడా దయ్యం పోవట్లేదని బెల్ట్ తీసుకుని విచక్షణ రహితంగా మంగను కొట్టడం జరిగింది. ఎక్కడ పడితే అక్కడ తొడలకు వీపు బాగా ఎక్కడ పడితే అక్కడ బాగా దద్దులు వచ్చినాయి, కమిలిపోయింది మొత్తం. దాని మీద మాకు 19 తారీఖు వచ్చి కంప్లైంట్ చేసింది. ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి ఆమెను హాస్పిటల్కి పంపడం జరిగింది. దాంట్లో ఎవరైతే ఈ చేసిరో అతని పూజారి మన ఒగ్గు మల్లేష్ మరియు ఆమె భర్త నగేష్ మరియు ఆమె అత్త మామలను వీళ్ళ 4 కూడా ఈరోజు అరెస్ట్ చేసి చేయడం జరిగింది. ఈరోజు కోర్టుకు పంపిస్తున్నాం. ఇలాంటి మూఢనమ్మకాలను ఇవన్నీ ఎవరైనా ఇది చేసి ఈ మంత్రాలు ఇవన్నీ ఎవరైనా మంత్రిచ్చి మా అమాయక ప్రజలను మోసం చేయటం, క్యాష్ చేసుకోవటం ఇలాంటివి ఏం చేసినా కూడా వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. ఏదైనా ఉంటే లీగల్గా పోవాలి, లేకపోతే ఇంకేముంటే హాస్పిటల్కి తీసుకుపోవాలి. ఈ కానీ ఇలాంటివి చేయటం అనేది చాలా దారుణం. ఒక మంత్రాల నేపథ్యంతో దయ్యం పట్టిందని ఈ ఒగ్గు మల్లేష్ ఇంకేంటంటే నాకు నేను చచ్చిపోతా నాకు మాట్లాడాలంటే నువ్వు మాట్లాడలేదు. ఇది ఈరోజు వార్త. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి TV11. TV11 ఛానల్ని టీవీతో పాటు యావత్ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. www.tv11live.com లో లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తూనే ఉండండి TV11.